మీ అమూల్యమైన ఓటును గాజు గాజు గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించబడతానా? ఓటును నోటు ఓటును నోట్ల కట్టతో కొని తర్వాత 5 సంవత్సరాలు ఆ నోట్లు సంపాదించుకొని సరిపోతుంది. ప్రజా సమస్యలను పట్టించుకునే టైం వాళ్ళకు ఉండదు. ఎప్పుడు కూడా ఓటును అమ్ముకోవద్దు. అమూల్యమైనది. ఓటును నోటు కమ్ముకోకుండా నీతి విచారిక వ్యక్తులు ప్రజల హక్కులు ప్రజలు మీ అమూల్యమైన ఓటును గాజువాజ్ గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించబడుతున్నా. శ్రీ పండిట్ మల్హోత్రా గారు ఈ రోజు 29వ స్థానం మండలంలో ప్రచారానికి ఇచ్చారు. మైకులు అప్పుడే జై జనసేన. ఓటును నోట్ల కట్టతో కొని తర్వాత 5 సంవత్సరాలు ఆ డబ్బులు సంపాదించుకోవడం సరిపోతుంది. ప్రజల సమస్యలు పట్టించుకునే టైం వాళ్ళకు ఉండదు. కాబట్టి ఒక సాధారణ వ్యక్తి అయిన పండిట్ మల్హోత్రా గారికి మీ అమూల్యమైన ఓటును గాజువాజ్ వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించబడతానా? శ్రీ కలియుగ దైవం శ్రీ 29వ స్వామి ఆశీస్సుల కోసం ఈ రోజు పండిట్ మల్హోత్రా గారు 29వ స్వామి మఠానికి ఇచ్చేశారు. ఆయన ఆశీస్సులతో పాటు మీ యొక్క ప్రతి ఒక్క ఆశీస్సులు ఓటు రూపంలో గాజువాజ్ ఏసీ వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించబడతానా? రాహుల్ రాహుల్
రాజ్నాథ్ గుడ్డుకి మన ఓటు, రాజ్నాథ్ గుడ్డుపై మీ అమూల్యమైన ఓటును వీసీపీ ఇచ్చే అత్యధిక మెజార్టీతో గెలిపించిన పాటన ఇన్ని రోజుల్లో టీడీపీకి వైసీపీలు వాళ్ళ పల్లెకీలు మోసాం. ఇంకా చాలు, మీ అమూల్యమైన ఓటును రాజ్నాథ్ గుడ్డుపై వీసీపీ ఇచ్చే అత్యధిక మెజార్టీతో గెలిపించిన పాటన జై జనసేన. గాజు గాజు గుట్టుకు ఓటు వేయండి, మార్పుకు ఆహ్వానం పలకండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.